మీరు ఎమ్మెల్సీ అయ్యి 1 వీక్ అవుతా ఉంది, మిమ్మల్ని ఎక్కడ చూసినా కానీ మీ వెనకాల గన్మెన్లు కనబడట్లేదు. గన్మెన్లను మీరు వద్దన్నారా, లేకపోతే గన్మెన్లను ప్రభుత్వం ఇవ్వలేదా, అసలు ఏంటి? అసలు వద్దండ, ఎందుకు అనవసరం? అది అలా పెట్టుకొని ఎడ తిరుగుతాం మనకున్నటువంటి పరిస్థితుల్లో, అది కూడా అనవసరమైన భారం కదా. సాధారణంగా మాకు గన్మెన్ కావాలి, మాకు గన్మెన్ కావాలని చాలామంది అసలు పదవులు రాకుండానే అప్లికేషన్లు పెడతా ఉన్నారు. డీజీపీ లాంటి వాళ్ళకు కూడా అప్లికేషన్లు పెడతా ఉన్నారు. మీరు ఒక ఎమ్మెల్సీ అయి ఉన్నారు, మీకు ఆల్రెడీ ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు గన్మెన్లు ఇవ్వడానికి కూడా అర్హత ఉంటుంది, మీరు ఎందుకు వద్దన్నారు అనే విషయం. ఎవరి నుంచి రక్షణ? సమస్య ఏంటంటే ఎవరి నుంచి రక్షణ అనేది. నాకెవ్వరి నుంచి రక్షణ ఏం అవసరం లేదు. జనమైతే ఎమ్మెల్సీ కావాలని కోరుకున్నారు, వాళ్ళ నుంచి నాకు రక్షణ అవసరం లేదు. ఇక వేరే శత్రువులు అయితే నాకు ఎవరు లేరు, లేనప్పుడు ఇది మోసుకోవటం ఎందుకు? ఇది అంత నాకు కూడా కొంచెం కష్టమే, ఇవన్నీ మోయటము అవన్నీ కూడా కష్టమైన పనే. కాబట్టి ఇది పని చేసుకోవటానికి ఇప్పుడు ఇది సౌకర్యంగానే ఉంది. ఫ్రీగా వస్తారు పోతారు, వాళ్ళు ఉంటే అడ్డం పడతారని కాదు, కానీ వాళ్ళు కూడా ఇష్టంగానే ఉన్నారు మీ దగ్గర పని చేయటం. మాకు కూడా మంచిగా ఉంటుంది సార్, వస్తామని కూడా అంటున్నారు, కానీ ప్రస్తుతానికైతే నేను వద్దని చెప్పిన. మీరు వద్దని చెప్పేసారు ఆల్రెడీ ఇదివరకే, అంటే ఇది ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పింది నేను. ఇవాళ కొత్త కాదు, అంతకుముందే వస్తే వద్దన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.